ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని విశాఖ జిల్లా ముత్యాలంపాలెం జన సైనికులు పరవాడ నూతన ఎంఆర్ఓ బీబి రాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో సుమారు 40 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వ తుఫాన్ రక్షిత భవనాన్ని నిర్మించారు అని, నేడు ఆ భవనం పూర్తిగా గోడలు పగిలి స్లాబ్ విరిగిపోయి శిథిలావస్థకు చేరుకుందని, విరిగిపడిన స్లాబ్ పెచ్చులు స్థానికుల మీద పడుతున్నాయని, దీనివల్ల తమ గ్రామస్తులు అనేక గాయాల పాలయ్యారు అని, ఈ భవనాన్ని కూల్చివేయాలి అన్నారు. అంతేకాకుండా ఈ తుఫాను రక్షిత భవనం చుట్టూ మరియు దానిని ఆనుకుని ప్రహారీ గోడలను, నూతనంగా ఇళ్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్రమంగా నిర్మించుకున్నారని, ఈ విషయాన్ని గతంలో పరవాడ మాజీ ఎంఆర్ఓ కె గంగాధర్ ను కలిసి వినతి పత్రం అందజేసినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మపాలెం జనసేన పార్టీ నాయకులు హరిచిల్లి అప్పలరాజు, జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంట్ వర్కింగ్ మెంబర్ బంధు అరుణ, ముత్యాలు పలువురు పాల్గొన్నారు. జనసేన పార్టీ ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ. విషయం ఏంటంటే, ముచ్చలపల్లి గ్రామ పంచాయతీ దెబ్బపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఆదేశం శివారులో సుమారు 40 సంవత్సరాలు పైబడిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో గ్రామఖండంలో ఉన్నటువంటి స్థలంలో ప్రభుత్వ తుఫాను రక్షిత బిల్డింగ్ను నిర్మించడం జరిగింది. ఈరోజు అది పూర్తిగా శిథిలావస్థలోనూ ఉన్నది. గోడలు కూడా కూలిపోయి అలాగే స్లాబ్లు కూడా విరిగిపోయి ఆ చుట్టుపక్కల ఉండేవారిపై అలాగే పిల్లలపై పడి ప్రమాదాలు కూడా జరిగినాయి. ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకోవడం కూడా జరిగింది. అయితే నేడు అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు కొందరు ఆక్రమదారులు అక్రమంగా ఆ స్థలంలోని ప్రహారీ గోడలను అలాగే ఇళ్లను కూడా నిర్మించడం జరిగింది. ఇదే సమస్యను జనసేన పార్టీ తరఫున గతంలో సుమారు 3 నెలల క్రితట వీరవ గారికి లేఖ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గతంలో ఉన్న ఎంఆర్ఓ సరైన గంగాధర్ కూడా ఈ యొక్క సమస్యను మేము లేఖ ద్వారా వివరించడం జరిగింది. అయితే మాకు ఇప్పటి వరకు స్పందన అనేది లేకపోవడంతో ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా మేము ఆ స్థలంలో మా మత్స్యకార గ్రామంలో వివాహ శుభకార్యములకు అలాగే ఎటువంటి కళ్యాణ మండపం కూడా లేదు. ఆ యొక్క స్థలంలో కళ్యాణ మండపం కూడా మేము మంజూరు చేయాలనేసి మేము జనసేన పార్టీ తరఫున కోరడం కూడా జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఈ అక్రమదారులు ముచ్చలంపల్లి గ్రామంలోని చూస్తూ ఉంటుంటే మనం ఇప్పుడే వార్తాపత్రికల్లో కూడా చూస్తూనే ఉంటున్నాము. అక్రమాలు జరుగుతున్నాయి, నిత్యం వింటున్నాము. అలాగే గతంలో కూడా జనసేన పార్టీ తరఫున పై అధికారులకు సిట్టి ఏర్పాటు చేయాలనేసి కూడా మేము సర్వే నెంబర్లు వేసి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. మునుముందు ఒకరు తప్పు చేసినప్పుడు కఠినంగా వ్యవహరిస్తే పునరావృతం అవ్వకుండా ఇలాంటి చర్యలు కూడా సంఘటనలు కూడా సంభవించకుండా ఉంటాయనేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుచున్నాము. ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు రాణి గారు సక్రమంగా పనిచేస్తున్నారనేసి, సమస్యల పట్ల బాగా స్పందిస్తున్నారనేసి మా నమ్మకం. జనసేన పార్టీ తరఫున మాకు అలాంటి నీతి నిజాయితీ గల అధికారులు మేము నమ్ముతున్నాము. కాబట్టి ఈ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు కూడా మాకు అక్కడ నుంచి మా గ్రామ పంచాయతీలో ఉన్న అక్రమాలను అలాగే ఇప్పుడున్న మేము సమస్యను పరిష్కరిస్తారని, అలాగే పై అధికారులకు పక్కనున్న ఎంపీడీఓ గారికి ఈ యొక్క సమస్యను కళ్యాణ మండపం మంజూరు కూడా చేయాలనేసి కూడా ఆమె చొరవ తీసుకొని మాకు మంజూరు చేస్తారని మా మత్స్యకారు గ్రామ పంచాయతీకి మత్స్యకారులకు మా మునుముందు సాయంగా ఉంటారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జనసేన పార్టీ.